నమ్మకం నీతి కథ. ధర్మాపురంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది. కూతురిని పెద్ద ఇంటికి కోడలిని చేయాలని కలలుగనేవాడు. తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడా పెట్టేవాడు. ఒకనాడు బంగారం ధర తగ్గిందని జనం చెప్పుకోవడం రామయ్య చెవిని పడింది. కూడబెట్టిన డబ్బుతో కూతురుకు నగలు చేయించాలని అనుకున్నాడు. డబ్బును జాగ్రత్తగా మూటగట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు. కాని దారిలో చిన్నపాటి అడవి దాటాలి, దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు. ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరయ్యను కలిసి, "వీరయ్య, నేను నగలు కొనడానికి పట్నం వెళుతున్నాను, కాస్త తోడుగా రాకూడదు?" అని అడిగాడు రామయ్య. అందుకతడు అంగీకరించడంతో నడక ప్రారంభించారు. అడవిలో ఇద్దరు మధ్యాహ్నం వరకు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు. వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు. కాసేపు నడుము వాల్చారు. బడలికితో ఉన్న రామయ్యకు కునుకు పట్టేసింది. కొంత సమయం తరువాత ఎందుకో కళ్ళు తెరిచిన రామయ్య ఉలిక్కిపడ్డాడు. అతడి తల కింద పెట్టుకున్న డబ్బుల సంచిని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు. అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. వీరయ్య మాత్రం పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఊహించని ఈ ఘటనతో రామయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కొంచెం ఆదమరపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడిని. ఎంత ప్రమాదం తప్పింది! దొంగల భయమని తోడుగా రమ్మంటే పరిచయస్తుడు ఇలా చేస్తాడనుకోలేదు అని చాలాసేపు బాధపడ్డాడు. అలా జరగడంతో రామయ్యకి మనుషుల మీద నమ్మకం పోయింది. ఈసారి మరింత జాగ్రత్త పడుతూ నడక కొనసాగించాడు. ఇంతలో మరో దారినుంచి అతనితో కలిశాడో కొత్త వ్యక్తి. ఏవో పాటలు పాడుకుంటూ ఒంటరిగైనా హుషారుగా నడుస్తున్నాడతను. రామయ్యను చూసి తోడి దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు. కాని రామయ్య ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు. అయినా కొద్దిసేపటికే అవతల వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు రామయ్య. పాటలు పాడుతూ నవ్విస్తూ ఉన్న మనిషిని ఇష్టపడసాగాడు. కాని మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు. పైగా అనుమానిస్తున్నాడు. తన వద్ద డబ్బు ఉందని, ఆ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని, "నా దగ్గర ఒకనకొప్పుడు బాగా డబ్బు ఉండేది, కాని ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని బికారిని అయ్యాను. నా కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు" అని తన గురించి ఇలా అబద్ధం చెప్పాడు రామయ్య. దాంతో ఆ వ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది. వెంటనే తన వేలికి ఉన్న వజ్రపుటుంగరం తీసి, "ఇది 50,000 వరహాలు చేస్తుంది, దీన్ని అమ్మి కూతురు పెళ్లి చేయి" అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు. అతని చర్యతో రామయ్య ఆశ్చర్యపోయాడు. ఒక సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే ఘాటన కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు. "అయ్యా, మీరెవరో చాలా గొప్పవారు. ఉంగరం వద్దు, వెలకట్టలేని మీ స్నేహం చాలు" అంటూ కంటతడి పెట్టాడు. ఇంతకుముందు జరిగిందంతా అతనికి చెప్పాడు రామయ్య. "మీలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించండి" అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. తేలిగ్గా నవ్వేశాడు ఆ వ్యక్తి. తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒకరు మోసం చేశారని అందరినీ అనుమానించడం సరికాదు. కాకి పన్నాగం. ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు పక్క పక్కనే ఉండేవి. ఒక చెట్టు మీద కాకులు గోళ్లను ఏర్పాటు చేసుకుని ఉంటే మరొక చెట్టు మీద పావురాలు జీవిస్తూ ఉండేవి. పగలంతా వేటికవే ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి. రాత్రి అయ్యేసరికి తమ తమ స్థావరాలపై విశ్రాంతి తీసుకునేవి. కాకుల గుంపులో పరమ బద్ధకస్తురాలైన కాకి ఒకటి ఉండేది. అది లేవడమే లేటుగా లేచేది. మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్ళిపోతే అది మాత్రం ఎటూ వెళ్లకుండా చెట్టు మీదే దర్జాగా గడిపేది. కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమిగూడి తింటుంటే వాటితో పాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది. అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట, పావురాలు మరోచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి. అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే, పావురాలు మాత్రం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు పడకుండా సమానంగా పంచుకుని తినేవి.
ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది. ఆహా, ఆ పావురాలు చూడు ఎంత సఖ్యతగా ఉన్నాయో, మా వాళ్ళు చూడు ఎలా ఉన్నారో. చి, పుడితే పుల్లే పుట్టాలి లేదా పావురంలా పుట్టాలి అని తెగ బాధపడింది. కొద్దిసేపు ఆలోచనలో పడింది. ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పనింది. బట్టలకు రంగులద్దేవాడి ఇంటికి వెళ్లి తెల్లరంగులో మునిగిలేచింది. తర్వాత తనను తాను అద్దంలో చూసుకుని గొప్పగా మురిసిపోయింది. చూడడానికి ఎంత అందంగా ఉన్నాను, ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు. ఇక నుండి నాకు కాకిగోల తప్పింది, పావురాలతో కలిసి ఎంచక్కా తినవచ్చు అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపులో కలిసిపోయింది. నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది. తిండి కోసం కొట్టుకుచస్తున్న కాకులను చూసి అసహ్యించుకుంది. అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది. ఒకనాడు ఆకలి మీద బాగా తిన్నదేమో గొంతుకకు అడ్డుపడటంతో నీటి కోసం ఆగలేకపోయింది. వెంటనే కావు కావు అని గట్టిగా అరిచేసింది. దాంతో కాకి గుట్టు రట్టయింది. ఇంకేముంది, పావురాలన్నీ ఒక్కటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేశాయి. ఓరి నాయనోయ్, కాస్తంతైనా కనికరం లేకుండా కొలబొడిచేశాయి, ఇక లాభం లేదు, నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది అని భావించి నీటిలో మునిగింది. చిత్రం ఏమిటంటే అది మొండి రంగు కావడంతో ఎంతకీ తెలుపు పోలేదు. ఏం చేయాలో పాలుపోక అలా 2-3 రోజులు ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేకపోయిన కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది. అదేదో వింత పక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేశాయి. ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించగా అయినవాళ్లు కూడా రానీకపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది. ఈ కథలో నీతేమిటంటే ఉన్నవాటితో తృప్తిపడాలి, పొరుగువాటి కోసం పరుగులు పెట్టకూడదు. మాట్లాడే చెట్టు. అనగనగ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. గత కొన్నాళ్లుగా ఆ చెట్టు చేస్తున్న తపస్సు కారణంగా ఉన్నట్టుండి ఓనాడు ఆ చెట్టుకి చూడడం మాట్లాడడం వచ్చేశాయి. అది మొదలు తనకు తెలిసిన విషయాలన్నీ ఎవరికన్నా చెప్పేయాలని దానికి ఆతృత పెరిగిపోయింది. ఎవరు కనబడతారా అని ఆరాట పడసాగింది. ఓ రోజు ఉదయాన్నే ఒకడు దూరంలో అటుగా వెళ్తూ దానికంట పడ్డాడు. ఏమయ్యో ఇలారా అంటూ కేకపెట్టిందా చెట్టు. ఉలికిపాటుతో అటు ఇటూ చూశాడా మనిషి, ఎవ్వరూ కనపడలేదు. తిరిగి నడవసాగాడు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేమయ్యా, ఇలారా ఓ మాట చెబుతాను అని మళ్లీ పిలిచిందా చెట్టు. మాటలు చెట్టు నుండే వస్తున్నాయని గ్రహించగానే అతడి గుండె దడదడలాడింది. భయంతో వణికిపోతూ వెళ్లి చెట్టు ముందు నుంచున్నాడు. అతడి అవస్థ చూసి దానికి బాగా నవ్వొచ్చింది. కాకే భయపడలేదు, నీకెందుకయ్యా నన్ను చూస్తే అంత భయం అన్నది ఆట పట్టిస్తూ ఆ చెట్టు. కాక, కాకి ఎవరు అని అతడు ఎలాగోలా గొంతు పెగుల్చుకుని అడిగాడు. రాణివారి వజ్రలహారం పోయింది, నీకు తెలుసునా, ఊరు వాడా వెతికించి ఉంటారు, దొరికిందా? ఆహారం దొరకలేదని నలుగురు చెప్పుకోగా నేను విన్నాను. ఎందుకు దొరుకుతుంది? దొరకదు, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది కాబట్టి అందా చెట్టు నవ్వుతో. ఆ చెట్టు చెప్పేదాని మీద అతడికి ఆసక్తి కలిగింది. ఒక కాకి రాణిగారి వజ్రాల హారాన్ని దొంగతనం చేసి ముక్కున కరుచుకుని ఎగురుకుంటూ వచ్చి నా కొమ్మపై వాలింది. అదేదో ఆహారం అనుకుని తెచ్చుకున్నా ఆ కాకి హారాన్ని తినాలని చూసింది. అది ఎంతకీ కొరుకుడు పడక ముక్కు నొప్పి పట్టడంతో ఇక లాభం లేదనుకుని దాని నా దగ్గరే వదిలి ఎగిరిపోయింది. అది సంగతి అంటూ అడగకుండానే గొప్పగా చెప్పిందా చెట్టు. రాణిగారి హారం గురించి వినగానే అతడి ఆనందానికి అంతేలేదు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా చెట్టు ఎక్కాడు. కొమ్మకు వేలాడుతున్న వజ్రాల హారాన్ని తీసుకున్నాడు. పట్టరాని సంతోషంతో కిందకి వచ్చాడు. మిలమిల మెరిసే హారాన్ని చూసుకుని మురిసిపోయాడు. రాజుగారికి ఇవ్వకుండా తనే స్వంతం చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలో అతడికి అనుమానం వచ్చింది. చెట్టుకి వాగుడెక్కువ. ఈసారి కంటపడ్డ వాళ్లకి కాకి హారం గురించే కాక తన గురించి కూడా చెబుతుంది. తనను చూసింది కాబట్టి ఎలాగో గుర్తుపెట్టుకునే ఉంటుంది. అందుకే ముందు ఈ చెట్టు నోరు మూయించాలి అనుకున్నాడు.
వెంటనే ఒక గొడ్డలి తెచ్చి చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. పాపం, ఇప్పుడే మాటలు నేర్చిన చెట్టు తనను ఏం చేయవద్దంటూ ఎంతగానో బ్రతిమాలింది. అయినా ఏం లాభం? అతడు గొడ్డలితో నరికేయడంతో భోరున విలపిస్తూ నేలకూలింది. ఈ కథలో నీతేమిటంటే, అన్ని విషయాలు నాకే తెలుసంటూ ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడితే చివరికి నష్టపోయేది మనమే. గాడిద నక్క వేడివేడి బిర్యానీ కథ. ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు. అయితే వాటికి ఇప్పుడు తినే ఆహారం తిని తిని బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది. ఆ నోట ఈ నోట బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది. వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండు నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్టణానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి. మిత్రమా, సరుకుల మూట మోసి మోసి నేను బాగా అలిసిపోయాను. బిర్యానీ నువ్వు చేసి పెట్టవా అన్నది గాడిద. దానికేం, నీవు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క. వెంటనే పొయ్యి అంటించింది. దానిమీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది. బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా, కానీ గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది. బిర్యానీ తయారైందా అని అడిగింది. బియ్యం ఇంకా ఉడకలేదు, తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క. అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటిమాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది. చివరిగా మసాలా దినుసులు కూడా దట్టించడంతో అడవంతా బిర్యానీ వాసనతో గుమగుమలాడిపోసాగింది. మిత్రమా, వాసనకు నా నాలుక పీకేస్తుంది, ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద. అయిందే కానీ అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న ఆతృతతో బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద. అంతే, ఒక్కసారిగా దాని మూతికాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటు ఇటు గెంతులు వేసింది. గాడిద కాస్త నెమ్మదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది. అయ్యిందే కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేసావు మిత్రమా. పాపం, గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో రెండు రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు.